నమస్తే అండి నేను మీ జయలక్ష్మి వెల్కమ్ టు సత్య క్రియేషన్స్ ఏ టూ జెడ్ ఈరోజు మనం తయారు చేసుకునే ఐటెం గోంగూర రోటి పచ్చడి అండి గోంగూర పచ్చడి కోసం నేను మూడు కట్టలు గోంగూర తీసుకున్నాను ఈ గోంగూరని క్లీన్ చేసి కడిగి పెట్టుకుని కాటన్ క్లాత్ పైన వేసి తడి లేకుండా తీసుకున్న తర్వాత యాభై గ్రాములు నువ్వు పప్పు వంద గ్రాములు పండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర ఒక వెల్లుల్లిపాయ అలాగే రెండు స్పూన్లు ధనియాలు స్టవ్ మీద ఒక కళాయి పెట్టి దీంట్లో ఆయిల్ అది ఏమీ వేయ అవసరం లేదండి ముందుగా ధనియాలు వేసి కొద్దిగా వేయించాలి కొంచెం ధనియాలు వేగితే విన్నప్పుడు నువ్వు పప్పు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి దీన్ని వేయించడానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయ అవసరం లేదండి ఉత్తిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు నువ్వు పప్పుని ధనియాలని వేయించాలి ఇలా వేయించుకున్నాను పప్పు ఒక ఖాళీ ప్లేట్లోకి తీసి చల్లారినిద్దాము తర్వాత అదే కళాయిని మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి మనం తీసుకున్న మిరపకాయలు వేసి కొంచెం వేయించాలి అయితే పూర్తిగా మిరపకాయలు అయినా పర్లేదు నేనైతే కొద్దిగా పచ్చిమిర్చి కూడా కలిపానండి ఇలా మూత పెట్టి జస్ట్ కొంచెం వేగితే చాలు ఇలా వేగిపోయిన మిర్చిల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసి గోంగూర కూడా మనం తీసి పెట్టుకున్న గోంగూరని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం గోంగూర అంతా వేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా గోంగూర మగ్గేటప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసుకొని చూసుకుంటూ బాగా కలుపుతూ మగ్గనివ్వాలండి అయితే నేను దీంట్లో ఆయిల్ చాలా తక్కువ వేసాను మిక్సీలో చేసేలా అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తానండి రోట్లో చేసేటప్పుడు కదా చెదిరిపోతుంది ఆయిల్ ఎక్కువ వేస్తే ఎందుకని తక్కువ ఆయిల్తో చేస్తున్నాను ఇలా మొత్తం కుక్ అయిపోయిందండి ఇది కొంచెం సల్లారి వరకు ఒకసారి ఇలా బాగా కలిపి ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు తర్వాత గోంగూర కొంచెం వేడి చేస్తుంది కదా వేడి చేయకుండా ఉండాలంటే ధనియాలు వేస్తున్నాం కదా అలాగే ఉల్లిపాయ కూడా వేయాలండి రెండు ఉల్లిపాయలు పొట్టి తీసి రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు రోడ్లో పచ్చడి చేయడానికి అన్నీ రెడీ అయినాయి నువ్వు ధనియాలు కలిపి వేయించుకున్నాం కదా అది వేసి ముందు ఇలా కొంచెం పొడిగా అయ్యేలాగా మెత్తగా దంచాలి నువ్వుపప్పు కదా త్వరగా నలిగిపోతుందండి ఇలా దంచుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలు పచ్చిమిర్చి ఇవి కూడా వేసి అలాగే అందులో సాల్ట్ కూడా వేసి ఇది కూడా మెత్తగా అయ్యే వరకు దంచాలి ఇలా రోడ్లో దంచడం అంటే అలవాటు ఉంటే పర్లేదండి లేకపోతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ పచ్చడి మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా పండు మిరపకాయలు బాగా నలిగిన తర్వాత వెల్లుల్లిపాయ జీలకర్ర కూడా వేసి ఇవి కూడా నలిగే వరకు బాగా దంచాలి అవి కూడా నలిగిపోయిన తర్వాత గోంగూర వేసి మొత్తం కలిసే వరకు దంచితే సరిపోతుందండి అయితే ఇలా దంచేటప్పుడు ఒక్కసారి మధ్యలో అవసరమైతే కొంచెం గరిటితో బాగా కలిపి అప్పుడు దంచితే బాగా కలుస్తుంది పచ్చడి అంతా పూర్తిగా నలిగిపోయిన తర్వాత ఉల్లిపాయ వేసి అంటే ఉల్లిపాయ మనం ఎంత బాగా దంచుదాం అనుకున్నా మొత్తం నలగదండి కొంచెం రేఖల కింద విడిపోతుందనమాట ఇలా ఉల్లిపాయని కూడా కొంచెం కొట్టినట్టు వేస్తే తొందరగా ఊరుతుంది బాగుంటుందండి పచ్చడి రెడీ అయిపోయిందండి గోంగూర రోటి పచ్చడి మనకి పచ్చడి ఇలా పూర్తిగా రెడీ అయిపోయిందండి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని మనం వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది కదా అయితే సమ్మర్ కాబట్టి వేడి చేయకుండా ఉండాలంటే ఇందులో ఉల్లిపాయ వేసాం అలాగే మనం వడ్డించుకునేటప్పుడు కొంచెం నెయ్యితో వడ్డిస్తే వేడి అనేది ఉండదండి అంటే ఎప్పుడూ మిక్సీలో చేసినట్టు కాకుండా ఇలా రోట్లో కూడా చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేయండి అలా యాక్టివేట్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్కి వస్తుంది అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్